షార్ట్స్కి రెవెన్యూ రావాలంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎన్ని వ్యూస్ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నార్మల్ అంటే నార్మల్ లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు మనకి మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే కావాలి కదా. సో అట్లా దీనికి ఎంత కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అసలు షార్ట్స్కి 0 సబ్స్క్రైబర్స్ 0 వ్యూస్ 0 వాచ్ అవర్స్ ఉన్నా కూడా రెవెన్యూ అనేది వస్తుంది అన్నమాట. బట్ మెయిన్ ఏంటంటే మన ఛానల్లో లాస్ట్ 6 మంత్స్లో కనీసం ఒక షార్ట్ అన్నా అప్లోడ్ చేసి ఉండాలి, అప్పుడే మనం షార్ట్స్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతామన్నమాట. సబ్స్క్రైబర్స్తో అసలు పనే లేదు, వాచ్ అవర్స్తో అసలు పనే లేదు. షార్ట్స్కి మెయిన్గా ఎక్కువ వ్యూస్ రావాలి. నేను షార్ట్స్ ఏవి చేస్తే మనకి షార్ట్స్ ఫండ్ అనేది వస్తుంది అని చెప్పి నేను ఒక క్లియర్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో మీకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో మనకి రెవెన్యూ జనరేట్ రెవెన్యూ కాదు, దాన్ని షార్ట్స్ ఫండ్ అనాలి. సో షార్ట్స్ ఫండ్ జనరేట్ అవ్వాలి అంటే సబ్స్క్రైబర్స్ దీంతో పనిలేదండి, మనకి మెయిన్ వ్యూస్ ఉండాలి. మీకు ఆ వచ్చిన వ్యూస్ ద్వారా ఆటోమేటిక్గా ఎలాగో సబ్స్క్రైబర్స్ వస్తారు, షార్ట్స్లో ఎలాగో వ్యూస్ బాగా వస్తాయి కాబట్టి. సో సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా జస్ట్ వ్యూస్ వచ్చినా కూడా చాలన్నమాట, బట్ బాగా ఎక్కువగా వ్యూస్ ఉండాలి. అదే చెప్తున్నాను కదా, ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు షార్ట్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మెయిన్ ఏంటంటే ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట, సబ్స్ అండ్ వ్యూస్తో పనిలేదు, అంటే యాడ్సెన్స్ మాత్రం కనెక్ట్ అయ్యి ఉండాలి, మిగతా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి, మెయిన్ అదే అన్నమాట.